ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలమైంది. ముఖ్యంగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయి. చెరువులకు గంటలు పడి ఊళ్లలోకి నీరొచ్చి చేరింది. కృష్ణమ్మ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. విజయవాడ ఇంకా నీటిలో తేలియాడుతోంది. వరద కష్టాలు ఇంకా వీడనే లేదు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ఇంతలోనే ఏపీకి మరో వర్ష సూచన గుండెల్లో రైలు పరిగెట్టెత్తిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీఎస్డిఎంఏ అంచనా వేసింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. విజయవాడలో ముమ్మర సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. మంగళవారం మరింత నీటి మట్టం తగ్గి 2 రోజుల్లో సాధారణ స్థాయికొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంతలోనే వర్ష సూచన చేయడంతో నగరవాసులు మరింత ఆందోళన కలిగిస్తోంది. వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే.